हाई फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू सुमा सिंपल ब्लॉग्स। सो ई रोज वीडियो मीकु टाइटिल चूडगाने अर्थमैपोयिंदि कदंडी। सो चाला मंदि रिक्वेस्टेड गा अडुगुतुन्नारु, अक्क उग्गु एला पेट्टालि, ए मंत लो बेबी की एला उग्गु पेडिते बागा तिंटारु, उग्गु असलु तिनन पिल्ललकु इंका बागा तिनालंटे एला पेट्टालि, सो एन्नि रकालुगा पेट्टालनि चाला वरकु रिक्वेस्ट चेशारंडि। सो ई रोज वीडियो अयिते एंडिंग वरकु खच्चितंगा चूडंडि। నేను వచ్చేసి ఉగ్గుని 7 టైప్స్ లాగా చూపిస్తానండి, అలాగే కొన్ని టిప్స్ ఇంకెలా చేయొచ్చు అనేసి కూడా చూపిస్తున్నాను, ఎండింగ్ వరకైతే ఖచ్చితంగా చూడండి, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగ్గు ఎలా చేయాలనేసి నేను ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేసుకున్నానండి క్లియర్గా। సో ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్ అన్న పైన ఐ కార్డ్ అన్న చూపిస్తాను। ఇంకా మిన్నుకి ఉగ్గు అయిపోయింది, సో ఇప్పుడు ప్రెజెంట్గా మిన్నుకు ఉగ్గు చేస్తున్నాను। సో మీ బేబీకి మంచి డైజెషన్ ఉంటే ఇంకా చాలా మీరు ఎండి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే తక్కువ వేసుకోండి। ఉగ్గు వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే 7th మంత్ నుంచి స్టార్ట్ చేయాలండి, 6th మంత్లో సేర్లాకు మదర్ ఫీడింగ్ ఉంటే సరిపోతుంది। 7th మంత్ నుంచి అయితే ఖచ్చితంగా ఉగ్గు ఇవ్వాలి, అప్ టు 2 ఇయర్స్ వరకు ఇస్తే చాలా మంచిదండి। నేను మా పెద్ద బాబుకి చిన్నోడికి అయితే ఖచ్చితంగా 2-3 ఇయర్స్ ఇస్తాను నేను। ఉగ్గు చాలా ప్రోటీన్స్, అంటే మనం చాలా పప్పులు వేసుకుంటాము, అలాగే డ్రై ఫ్రూట్స్ చాలా వేసుకుంటాం కదా, ఇందులో హై ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు 1-2 స్పూన్స్ తిన్నా సరిపోతుందండి, చాలా చాలా మంచిది। వెయిట్ ఈజీగా ఇంప్రూవ్ అవుతారు వెయిట్ గెయిన్కి, అలాగే హైట్ ఇంప్రూవ్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్, ఉగ్గు అంటేనే మల్టీ ప్రోటీన్స్ కాబట్టి చాలా యూజెస్ ఉంటుంది, అందుకే అట్లీస్ట్ ఒక 2 ఇయర్స్ అయినా ఇవ్వండి, అస్సలు స్కిప్ చేయొద్దు, ఓకేనా? ఇక్కడ వచ్చేసి నేను చక్కగా అన్నీ మిక్స్ చేసేసుకొని ఫస్ట్ ఆయిల్ అలాంటివి ఏం లేకుండా డ్రైగా రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టేసి పెట్టుకుంటున్నానండి। మా బాబుకి వచ్చేసి ప్రజెంట్ 13 మంత్స్ కంప్లీట్ అయ్యాయి, స్టిల్ నేను 2.5 ఇయర్స్ వరకు అయితే ఉగ్గు ఖచ్చితంగా ఇస్తాను, కొంచెం పెద్ద బాబు కాబట్టి। సో నేను ఏంటంటే ఈ స్నాక్ టైప్లో టిఫిన్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఆ టైంలో నేను సెట్ చేసుకుంటాను। సో ఇక్కడ వచ్చేసి నాకు ఒక 1 కేజీ వరకు అయ్యిందండి ఈజీగా, అంటే మనం ఒక 2 కేజీ వరకు చేసుకున్నాం అనుకోండి ఆల్మోస్ట్ 1 కేజీ వరకు అయిపోతుంది। ఇక్కడ వచ్చేసి నేను ప్లెయిన్గా ఇచ్చేస్తున్నానండి ఉగ్గుని। సో ఇది ఎప్పుడంటే 7th మంత్లో ఇవ్వడం చాలా చాలా బెటరు, 7th మంత్ ఉన్న బేబీస్కి ఈ విధంగా ఇచ్చేసేయండి, కాకపోతే నేను మా బాబు పెద్ద బాబు కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఉగ్గు। సో ఫస్ట్ టైం అంటే అప్పుడే మీరు 7th మంత్లో పెట్టే వాళ్ళకైతే వాళ్ళ స్టమక్ను బట్టి, సో నన్ను అడిగితే ఒక 1/2 స్పూన్ సరిపోతుంది స్టార్టింగ్ అప్పుడు। సో ఇదైతే ఈ విధంగా 7th మంత్ అయితే ఈ విధంగా ప్లెయిన్గా ఇచ్చేయండి, ఏం యాడ్ చేయకుండా। నేను మా బాబు పెద్ద బాబు కాబట్టి సాల్ట్ యాడ్ చేస్తున్నాను, మీరు ఇది స్కిప్ చేసేసుకోండి। సో ఫస్ట్ అయితే వాటర్ వేసి చక్కగా లంప్స్ లేకుండా కలిపేసుకున్న తర్వాతకి ఈజీగా కుక్ చేసుకోండి, అంటే ప్లెయిన్ ఉగ్గు అన్నట్టు। సో 7th మంత్లో ఇలా ఇవ్వాలి, ఇంకోటి ఏంటంటే ఎన్ని టైమ్స్ ఇవ్వాలి 7th మంత్లో ఉగ్గు వచ్చేసి, అంటే బేబీ అప్పుడే తినడం స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 టైం సరిపోతుంది, అది 1/2 స్పూన్ ఇంకా సరిపోతుందండి। సో ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి ఇచ్చేసేయండి, సో ఆఫ్టర్నూన్ లంచ్ ఎప్పుడు బేబీస్కి కూడా 2 వరకు అయిపోవాలి, 1:30 to 2 మధ్యలో ఇచ్చేసేయండి। సో మార్నింగ్ నైట్ అస్సలు ఇవ్వకూడదు 7th మంత్లో నేను చెప్పేది। సో 7th మంత్ బేబీస్కి ఆఫ్టర్నూన్ టైం ఖచ్చితంగా సరిపోతుంది, వాళ్ళకి హెవీ ఫుడ్ అవుతుంది, మనసు తక్కువ ఉంటాయి కాబట్టి చాలా హెవీ ఫుడ్ అయిపోతుంది ఆ కన్సిస్టెన్సీ, అండ్ మనం అందులో చాలా పప్పులు వేసుకున్నాం కాబట్టి ఫుల్ వాళ్ళకి లంచ్ టైంకి। సో కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలి, ఒకేసారి మనము ఎక్కువ ఎక్కువ ఇవ్వకూడదు, స్టార్టింగ్ నుంచి కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళాలి। సో ఇక్కడ చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ, కుక్ చేసుకొని చక్కగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని కొంచెం కూల్ డౌన్ అయినాక చక్కగా బేబీకి తినిపించేసేయండి। నేను ఇక్కడ 2 స్పూన్స్ వేసాను కాబట్టి ఇంత కన్సిస్టెన్సీ వచ్చింది, సో 1/2 స్పూన్కి సరిపోతుంది 7th మంత్లో ఇలా ఇచ్చేసేయండి, ప్లెయిన్గా ఇవ్వాలి ఓన్లీ 7th మంత్లో, ఈ విధంగా ఏమీ యాడ్ చేయకుండా ప్లెయిన్గా ఇచ్చేసేయండి। అస్సలు తినని బేబీస్కి ఏంటంటే కొంచెం పించ జాంగ్రీ పౌడర్ యాడ్ చేసి ఇచ్చేసేయండి 7th మంత్లో, ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇది 8th మంత్లో ఇచ్చేయండి, సో 7th మంత్ ఓన్లీ ప్లెయిన్గా ఇవ్వడానికి ట్రై చేయండి, ఏమి ఆప్షనల్గా ఏమి అంటే అదర్ ఫుడ్ ఏమి అలాంటివి ఏమి మిక్స్ చేయకుండా ఓన్లీ ప్లెయిన్గా ఇచ్చేయండి। ఇది వచ్చేసి 8th మంత్లో ఇవ్వచ్చు, అండ్ ఫీవర్ టైంలో ఉగ్గు ఇలా చేసి ఇచ్చినా తింటారు। నెక్స్ట్ ఏంటంటే చాలామంది నన్ను కమెంట్స్లో అడుగుతున్నారు, అక్క ఈ ఉగ్గుని టేస్టీగా చేసి బేబీస్కి ఎలా పెట్టవచ్చు అని, సో ఈ విధంగా పెట్టండి, ఇది 8th మంత్లో పెట్టండి, ఫీవర్ వచ్చినప్పుడు పెట్టేసేయండి, అస్సలు తినని పిల్లలకి ఈ విధంగా యాడ్ చేసి ఇచ్చారనుకోండి ఎనీ మంత్, 8th, 9th, 10th, 11th, 1 ఇయర్ అప్ టు 2 ఇయర్స్ వరకు ఇలా
వచ్చేసి ఇవ్వొచ్చండి, నో ప్రాబ్లం. కాకపోతే 8th మంత్ నుంచి ఇవ్వాలి. ఇక నేను వచ్చేసి ఎంత మన బేబీ ఎంత అయితే తినగలరో అంత చేసి మిక్స్ చేసుకున్నాను విత్ వాటర్లో. అండ్ నెక్స్ట్ ఇందులో నేను వచ్చేసి బ్రెడ్ యాడ్ చేస్తున్నానండి. సో చాలామంది ఏంటంటే బ్రెడ్ తినొద్దు, ఏంటి అది మైదాతో తయారు చేస్తారంటారు. నాకు డౌట్ అండి, ఏంటి మనం డెలివరీ అయినప్పుడు డాక్టర్స్ అప్పుడు కూడా మనం చాలా సెన్సిటివ్ ఉంటాము. డాక్టర్ వచ్చేసి ఫస్ట్ ఫుడ్ వచ్చేసి బ్రెడ్డే తినమంటారు. సో ఇక్కడ బేబీస్కి పెట్టొద్దు, అక్కడ మనం తినమంటారు. సో ఇది నాకు ఎప్పటికీ డౌట్ లాగానే ఉంటుంది. నేను అడిగాను ఆల్రెడీ డాక్టర్కి, సో బేబీకి ఇలా బ్రెడ్ పెట్టొచ్చా అండి 8 మంత్లు అంటే పెట్టేసేయొచ్చు అన్నారు. సో మీకు ఇంకా డౌట్ ఉంటే స్కిప్ చేయండి, సో లేదు అంటే పెట్టేసేయండి, ఓకేనా? కాకపోతే ఇక్కడ పైన ఉన్నదంతా కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అది తీసేయండి 8 మంత్లు. నెక్స్ట్ లోపల కొంచెం మెత్తగా ఉంటుంది చూడండి, అది విధంగా చేసుకోండి. సో మనకి ఇక్కడ ఒక 70% 60% కుక్ అయిపోయిన తర్వాత కుక్ ఇందాక మనం బ్రెడ్ చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకున్నాం కదా, ఓన్లీ మెత్తదేనండి, పైది తీసేసుకోవాలి. అది ఇక్కడ వేసుకొని బాగా కుక్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది, చాలా చాలా బాగా తింటారు. అస్సలు ఉబ్బు తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి. 8 మంత్లో ఇంకా హ్యాపీ, వాళ్ళకి ఈజీ డైజెషన్ అవుతుంది, స్టమక్ ఫుల్ అవుతుంది. 8 మంత్లో కూడా ఆఫ్టర్నూన్ టైంలోనే పెట్టండి. కాకపోతే 7th లో నేను 7th మంత్లో ఏం చెప్పాను, 1/2 స్పూన్ ఇవ్వమని చెప్పాను కదా, 8 మంత్లో వచ్చేసి 1 స్పూన్ మొత్తం ఇచ్చేసి పెట్టేయండి. నెక్స్ట్ ఇంకా అస్సలు తినని పిల్లలు ఉంటారు 8 మంత్లో, అప్పుడు వాళ్ళకి ఏంటంటే బ్రెడ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి 1/2 స్పూన్ అయినా ఉగ్గు సరిపోతుంది, ఎందుకంటే మనం బ్రెడ్ ఇందులో మిక్స్ చేసాం కాబట్టి. సో మంచి టేస్ట్ ఉంటుంది, తినని పిల్లలకి ఇలా చేయండి. ఇంకా ఫీవర్ వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా కుక్ అయిపోతుంది, మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటాం అనే టైంలో మిల్క్ యాడ్ చేయండి, కొంచెం మిల్క్. సో ఈజీ డైజెషన్ అవుతుంది వాళ్ళకి అండ్ స్టమక్ ఫుల్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. సో నేను వచ్చేసి మా బాబుకి 13 మంత్స్ కంప్లీట్ కాబట్టి ఈ రెసిపీస్ అన్నీ కూడా ఈవినింగ్ స్నాక్ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం లైట్గా తినే టైంకి పెడతానండి. ఆఫ్టర్నూన్ లంచ్ డిన్నర్కి అస్సలు ఇవ్వను నేను, ఎందుకంటే పెద్దబాబు కాబట్టి ఇంకొంచెం హెవీగా కిచడీ రైస్ అలాంటివి పెడుతుంటాను. చూసారు కదా, ఈ విధంగా చక్కగా కుక్ అయిపోయాక బౌల్లోకి డిష్ అవుట్ చేసుకొని కొంచెం కూల్ అయినాక ఇచ్చేసేయండి. సో ఇది 8 మంత్, అలాగే ఫీవర్ టైంలో ఇంకా అస్సలు తినకుండా ఉంటారు కదా బేబీస్కి, ఆ టైం నుంచి చాలా బెటర్ అండి ఈ ఫుడ్, ఈ కాంబినేషన్ వచ్చేసి బ్రెడ్ కాంబినేషన్. సో మీకు ఇంక ఇవ్వద్దు అనిపిస్తే ఇవ్వకండి, బట్ ఇచ్చినా నో ప్రాబ్లం అండి, ఏమవ్వదు. మనం డెలివరీ అయినప్పుడు జస్ట్ డేస్లోనే మనల్ని బ్రెడ్ మిల్క్ తినమంటారు, ఫీడింగ్ బాగా వస్తాయి, మిల్క్ బాగా రిలీజ్ అవుతాయి అనేసి. సో నాకు ఎప్పటికీ డౌటే ఇది, నో ప్రాబ్లం, పెట్టేసేయండి కొంచెమైనా, ఓకేనా? బిస్కెట్స్ కన్నా బ్రెడ్ కొంచెం బెటర్ అండి నన్ను అడిగితే. అండ్ నెక్స్ట్ 3rd రెసిపీ వచ్చేసి, సో ఇది కూడా మనం 8th మంత్ నుంచి పెట్టేసేయచ్చు అండి. సో యాజ్ యూజువల్ నేను ఇందాక చెప్పినలాగానే, సో 8th మంత్ నుంచి ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే ఫీవర్ టైంలో ఇంకా అస్సలు తిననప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది, కాకపోతే ఇది కొంచెం రస్క్ కదా ఇది, సో చాలామందికి తెలిసి ఉండొచ్చు చాలా బాగుంటుంది అండి రస్క్. నెక్స్ట్ ఏంటంటే రస్క్ కాంబినేషను కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి 8th మంత్లో ఫుల్ ఇవ్వకండి. సో నేను చెప్పే ప్రతి ఒక్కటి పాయింట్ గుర్తుంచుకోండి, అందుకే వీడియో ఎండింగ్ వరకు చూడమని చెప్పాను. ఫుల్ అస్సలు ఇవ్వకండి, ఎందుకంటే అవి కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం 1/4 లేదంటే డైజెషన్ అవుతే 1/4 ఇవ్వండి, లేదు అంటే అంతకంటే కొంచెం తక్కువ ఇచ్చినా నో ప్రాబ్లం. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను కదా, ఇలానే చేసుకోండి. మీరు కావాలంటే కొంచెం మీ బేబీ ఇంకా అస్సలు తినట్లేదంటే సాల్ట్ యాడ్ చేసుకోండి, లేదు అంటే 7th 8th మంత్ చిన్న మంత్స్ కాబట్టి బెల్లం ఉంటుందండి జాంగ్రీ పౌడరు లేదంటే బెల్లము, సో ఏదన్నా కొద్దిగా పించ్ అంతా వేసుకోండి, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ రస్క్ను కుక్ చేసుకుంటున్నాను. 8th మంత్లో ఈ విధంగా కుక్ చేసుకొని ఇచ్చామనుకోండి అది ఈజీగా కుక్ అయిపోతుంది, సో రస్క్ కూడా మెత్తగా అవుతుంది మనకు బ్రెడ్ టైప్, అందుకనేసి ఈ విధంగా చూపిస్తున్నాను నేను. సో నెక్స్ట్ నేను మా బాబుకి ఎంత కన్సిస్టెన్స్ అయితే తింటాడో అంత నేను వేరే బౌల్లో ఉగ్గు కలిపి కొంచెం లంప్స్ లేకుండా వాటర్తో కలిపేసి ఇక్కడ కుక్ అయినాక ఈ రస్క్ నెక్స్ట్ ఉగ్గు పౌడర్ అంతా ఇందులో వేస్తున్నాను. సింపుల్గా ఉంటుంది బట్ ఉగ్గు చాలా మంచిదండి, తినట్లేరు కదా అని అస్సలు వదలకూడదు, ఎందుకంటే చాలా విటమిన్స్ ప్రోటీన్స్ ఉండేది ఓన్లీ ఈ ఫుడ్లోనే. మనం ఇంకోటి ఏంటంటే హోమ్ మేడ్ సెర్లాక్ అన్నట్టు ఇంట్లో మంచిగా తయారు చేసుకున్న ఫుడ్ ఇది, సో అందుకని ఇలాంటి ఫుడ్ అస్సలు వేస్ట్ చేయకూడదు. ఏదో రకంగా ఇచ్చేసేయండి, ఉగ్గు అస్సలు స్కిప్ చేయకండి, తినట్లేరని పక్కన అయితే పడేయకండి, ఓకేనా?
సో నేను ఇంకా బాగా టేస్టీ ఉండడానికి ఇది జాంగ్రీ పౌడర్ ఇంత వేస్తున్నాను నేను. సో ఈ విధంగా మనకి మంచిగా కుక్ అయినాక వేరే బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోవాలి. సో ఇది కూడా 8 మంత్ నుంచి ఇవ్వచ్చు, 8 మంత్ ఎబో నుంచి ఇవ్వచ్చు. మీ బేబీ ఎంత తింటుంది, చక్కగా తింటుంది అంటే కొంచెం ఫుడ్ పెంచేసుకోండి. మంచి అంటే ఎంత తినగలదు ఏందని మన మదర్కి తెలిసిద్ది కదా అలా. సో నెక్స్ట్ ఇంకా ఫీవర్ టైంలో అస్సలు తినని బేబీస్ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అండి. ఓకేనా, ప్లెయిన్గా మనం ఇలాంటివి ఏమీ ఆప్షనల్గా యాడ్ చేసుకోకుండా ప్లెయిన్గా మనం 7th మంత్లు ఇచ్చేస్తే అయిపోతుంది. ఎందుకంటే అసలు బేబీకి ఎలా ఉంది డైజెషన్ అప్పుడే తింటుంటారు కదా ఫుడ్ సో వాళ్ళకి కరెక్ట్గా డైజెషన్ అవ్వడానికి 7th మంత్ మొత్తము ప్లెయిన్గా ఇచ్చేసేయండి. మీకు ఇంకా కావాలంటే 8th మంత్ కూడా ఇచ్చేయండి. ఇప్పుడు నేను 2nd, 3rd రెసిపీ వచ్చేసి 8th మంత్ ఇవ్వాలని చెప్పాను కదా, ఇవి 9th మంత్ నుంచి స్టార్ట్ చేయండి. ఇంకా 9th మంత్ నుంచి అయితే అసలు డౌట్ లేదండి, విత్ ఎనీ కాంబినేషన్ తోటి ఈజీగా డైజెషన్ అవుతుంది అండ్ ప్రాబ్లం ఉండదు, బేబీకి కూడా ఫుడ్ అలవాటు అవుతుంది. కొంచెం ఇవ్వండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాకుండా తక్కువ క్వాంటిటీ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇందులో కూడా మనం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు అండి. లాస్ట్లో ఫీవర్ వచ్చినప్పుడు ఉగ్గు తినాలి, కొంచెం తింటేనే వాళ్ళకి స్టామినా ఉంటుంది కాబట్టి లాస్ట్ కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఇచ్చేసేయండి. సో చక్కగా ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాతకి బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోండి. కొంచెం చల్లగా అయినాక హ్యాపీగా పెట్టండి, చక్కగా టేస్ట్ ఉంటుంది. మన ఉగ్గు ప్లెయిన్గా ఇచ్చామనుకోండి, కొంతమంది బేబీస్ ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక న్యూ టేస్ట్ అంటే కొత్త రకంగా కొత్త టేస్ట్గా ఉండాలనుకుంటారు. వాళ్ళు పెట్టిందే పెట్టినామనుకోండి అస్సలు తినరు. సో ఇలా మనకి చిన్న చిన్న థాట్స్ తోటి చిన్న చిన్న ఫుడ్ చేంజ్ తోటి పెట్టామనుకోండి, డిఫరెంట్గా ఇచ్చామనుకోండి, వాళ్ళు హ్యాపీగా తింటారు, మనకు హ్యాపీగా ఉంటుంది. కొంచెం ఓపిక చేసుకొని పిల్లలకి ఇవ్వాలి. సో నేను ఈ 7 రెసిపీస్ 7 డేస్ ట్రై చేయండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఇచ్చేసేయండి. 7th మంత్ ఒక్కటే స్కిప్ చేయండి, అప్పుడే తింటారు కాబట్టి. ఓకేనా, అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఈ కాంబినేషన్ మాత్రం 9th మంత్ నుంచి ఇవ్వండి, ఖచ్చితంగా 9th మంత్ నుంచే ఇవ్వాలి. నేను ఇక్కడ వచ్చేసి మా బాబు క్వాంటిటీని ఇచ్చేస్తున్నాను. మీరు 9th మంత్కి నాకు తెలిసి 1 స్పూన్ మంచిగా తింటే 1 స్పూన్, ఇంకా బాగా తింటే 1.5 స్పూను. సో 9th మంత్లో 1 స్పూన్ సరిపోతుందండి, 7th లో 1/2 స్పూన్, అలాగే 8th లో ఇంకొంచెం పెంచండి. 9th మంత్లో ఇంకా బాగా తినే పిల్లలకైతే 1.5 స్పూను లేదంటే 1 స్పూన్ అంతే. సో కాకపోతే మనం 9th మంత్ నుంచి చక్కగా ప్యూరీస్ అలవాటు చేస్తుంటాము కాబట్టి ఇక్కడ 9th మంత్లోనే మనము ఉగ్గులో బనానా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ పొటాటో యాడ్ చేసుకోవచ్చు, యాపిల్ యాడ్ చేసుకోవచ్చు. చక్కగా మంచిగా ప్యూరీలాగా చేసి ఉగ్గులో మిక్స్ చేసి ఇచ్చేయచ్చు. సో బనానా ఏంటంటే ఈ విధంగా డైరెక్ట్గా నైనా, సో మా బాబు పెద్దోడు కాబట్టి జస్ట్ నేను ఫోర్క్ తోటి స్మాష్ చేసి ఇచ్చేస్తున్నాను. సో 9th మంత్కి ఏంటంటే మిక్సీ పట్టేసుకోండి, నో ప్రాబ్లం, లేదంటే ఈ విధంగా మెత్తగా అయితే సరిపోతుంది. యాపిల్ ఎలా ఇవ్వాలంటే స్ట్రీమ్ పెట్టాను, అంటే ఆవిరికి పెట్టాను. ఆవిరి పెట్టిన తర్వాతకి జస్ట్ అది మనం స్పూన్తో చేయగానే ఈజీగా అది కూడా ప్యూరీలాగా అవుతుంది. సో నెక్స్ట్ స్వీట్ పొటాటో ఇవ్వండి, స్వీట్ పొటాటో కుక్ చేయండి, బాగా కుక్ చేసి పీల్ చేసి అది కూడా ఈ విధంగా మ్యాష్ చేసినాక అది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా మంచి టేస్ట్ ఉంటుంది. స్వీట్ పొటాటో ఉగ్గు కాంబినేషన్ చాలా వెయిట్ గెయిన్ అవుతుందండి, బనానా ఆల్సో అండ్ యాపిల్ ఆల్సో. సో ఇది వచ్చేసి 9th మంత్ నుంచి అందుకే ఇవ్వమన్నాను, కొంచెం హెవీ అవుతుంది కాబట్టి. సో 9th మంత్లో కూడా బేబీ కొంచెం చిన్న బేబీ కాబట్టి ఆఫ్టర్నూన్ ఇవ్వండి. సో బేబీకి ఇంకా కొంతమంది బేబీస్ చక్కగా తింటారు, అసలు ప్రాబ్లం ఉండదు వాళ్ళకి, మోషన్ ప్రాబ్లము డైజెషన్ ప్రాబ్లం ఉండదు. అలాంటప్పుడు నైట్ ఇవ్వండి, 9th మంత్లో బేబీకి నైట్ టైం ఇవ్వండి. అండ్ నైట్కి కూడా 6 o'clockకి స్టాప్ అయిపోవాలండి డిన్నర్ బేబీది వచ్చేసి. సో ఈ విధంగా చెక్ చేసుకుంటూ సెల్ఫ్గా చూసుకుంటూ ఇచ్చేసేయండి. ఓకేనా, సో ఆల్మోస్ట్ ఉగ్గు వచ్చేసి ఇక్కడ మీకు 80-90% కంప్లీట్ అయ్యింది, ఉడకడం అయిపోయింది అనగా అప్పుడు మీరు బనానా ప్యూరీ అయితే బనానా, యాపిల్ అయితే యాపిల్, లేదంటే స్వీట్ పొటాటో అయితే స్వీట్ పొటాటో. ఇంకా లేదు అంటే మీరు 10 మంత్స్ అబోవ్ ఉంటే మాత్రము డేట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్, మల్టీ డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ బోల్డ్ వీడియోస్ ఉన్నాయి నేను మా బాబుకి పెట్టినవి. సో అన్నీ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి, నేను ఉగ్గులు ఎన్ని రకాలుగా ఇంకా చాలా రకాలుగా చేశానండి. చాలామంది రిక్వెస్టెడ్గా అడుగుతున్నారు కాబట్టి సో అన్నీ ఒకసారి మళ్ళీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు న్యూ చిన్న బేబీస్ ఉన్నారు కాబట్టి సో ఈ కాంబినేషన్ ప్యూరీస్ కాంబినేషన్ మాత్రం 9th మంత్ ఇవ్వచ్చు, హ్యాపీగా తింటారండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా వెయిట్ గెయిన్ అవుతారు. సో ఇప్పుడు నేను చెప్పినలాగే యాపిల్ ఒకరోజు ఇవ్వండి ఫ్లేవర్ తోటి, నెక్స్ట్ డే వచ్చేసి ఉగ్గు బనానాతో ఇవ్వండి, ఆ నెక్స్ట్ డే వచ్చేసి స్వీట్ పొటాటోతో ఇవ్వండి. సో ఈ విధంగా మనం డిఫరెంట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా పెట్టామనుకోండి, వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తారు. సో నేనైతే మా బాబు పెద్ద బాబు కాబట్టి నేను ఒక
బ్రేక్ఫాస్ట్ స్నాక్ టైం అంటే అట్లాంటి టైంలో ఇచ్చేస్తాను, లంచ్ డిన్నర్కి ఇవ్వను, ఇంకా హెవీగా ఇచ్చేస్తానండి. 13 మంత్స్ కాబట్టి మీరు మాత్రం సరిపోతుంది, నేను చెప్పిన చార్ట్ లాగా చూసుకోండి సరిపోతుంది, ఓకేనా. సో కొంచెం కూల్ అయిన తర్వాతకి చక్కగా ఇచ్చేసేయండి, వాళ్ళే హ్యాపీగా తింటారు. సో ఇది వచ్చేసి చెప్పాను కదా ఆల్రెడీ నేను, 9th మంత్లోనే ఇవ్వాలి. మంచిగా డైజెషన్ అవుతే మాత్రం నైట్ టైం, లేదంటే ఆఫ్టర్నూన్ టైం, ఓకేనా. అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి 10th మంత్లో ఇచ్చేసేయండి ఇది. సో ఈ విధంగా మాత్రం 10th మంత్లోనే ఖచ్చితంగా ఇవ్వండి, అంతకుముందు అసలు ఇవ్వకండి, ఓకేనా. ఇది వచ్చేసి నేను ఇక్కడ ఒక 1 క్యారెట్ తీసుకున్నాను. ఇది నేను కొంచెం వాటర్ వేసేసుకొని కుక్ చేసుకుంటున్నాను, ఒక 5 విజిల్స్ వచ్చేలాగా మనకి క్యారెట్ పీసెస్ అన్నీ చక్కగా ఉడికేలాగా కుక్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి 10 మంత్స్లో ఇవ్వచ్చండి. లేదు మా బాబు మా బేబీ చక్కగా తినేస్తున్నారు, వాళ్ళకి డైజెషన్ బాగుంది, ఇంకా హెవీగా కావాలనుకుంటున్నారు, ఏడ్ చేస్తారు, కొంతమంది ఫుడ్ సరిపోకుండా ఏడ్ చేస్తారండి, అలాంటి వాళ్ళకి 9th మంత్ నుంచి ఇచ్చేసేయండి. ఒక్కటేనండి, బేబీ చక్కగా తింటే కొంచెం ముందు ఇవ్వాలి అంతే, అస్సలు తినకుండా కొంచెం తగ్గియడం అంటే క్వాంటిటీ తగ్గియడమా లేదంటే లేట్కి ఇవ్వడమా, సో ఏదో ఒక రకంగా అలా ట్రై చేయండి, ఓకే. ఇక్కడ వచ్చేసి నేను వాటర్ అంతా తీసేసి చక్కగా ఇది మ్యాష్ చేసుకుంటున్నాను పప్పు రుబ్బే దాంతో. లేదు అంటే ఇంకా మీరు 9th మంత్, సో 9th మంత్లో స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇలా కుక్ చేసుకున్నాక మిక్సీ పట్టండి, చాలా ప్యూరీ క్యారెట్ ప్యూరీ చాలా స్మూత్గా వచ్చేస్తుంది, అప్పుడు మాత్రం 9th మంత్లో ఇవ్వచ్చు, సూపర్ టేస్ట్ ఉంటుందండి. సో ఇదే విధంగా మీరు క్యారెట్ వేసుకోవచ్చు, ఇక్కడ నేను క్యారెట్ చేసుకున్నలాగా కాంబినేషన్ తోటి మీరు బీట్రూట్ చేసుకోండి, లేదంటే స్వీట్ పొటాటో చేసుకోండి, లేదు అంటే మామూలు పొటాటో ఉంటుంది కదా ఆ మామూలు పొటాటోతోనైనా చేసుకోండి, ఓకే. సో నెక్స్ట్ నేను 2 స్పూన్స్ ఉగ్గు తీసుకున్నాను, ఆ ఉగ్గులో మనం కొంచెం వాటర్ వేసి అది లంప్స్ లేకుండా మిక్స్ చేసుకున్నానండి. మా వాటర్ వేస్ట్ చేయకుండా, ఏ వాటర్ వేసుకున్నానంటే ఇందాక నేను క్యారెట్ కుక్ చేసుకున్నా కదా, సో ఆ వాటర్ వేస్ట్ చేయకుండా, అందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి, సో ఆ వాటర్ నేను ఇక్కడ కుక్ చేసే దాంట్లో వాడాను, మీరు చూసారు కదా. సో ఆ విధంగా బాగా కుక్ చేసుకున్న తర్వాతకి కొంచెం దగ్గర అవుతుంది కాబట్టి డైరెక్ట్గా వేయొద్దండి, ఎందుకంటే మన బేబీకి డైరెక్ట్గా మనం తురిమి వేసుకున్నాం అనుకుంటే అస్సలు ఉడకదు, అప్పుడు బేబీకి స్టమక్ అనీజ్ అవ్వడం, స్టమక్ పెయిన్ రావడం ఉంటుంది. అందుకే కుక్కర్లో విజిల్ వేసి, మీ మా బాబు పెద్ద బాబు కాబట్టి నేను జస్ట్ కొంచెం కచ్చపచ్చగా మ్యాష్ చేసుకున్నాను, నమలగలరండి మా బాబు, అందుకే ఇలా చేసుకున్నాను. సో మీ బేబీ చిన్న బేబీ మన్స్ బేబీ 9th మంత్ 10th మంత్ అలా ఉన్న వాళ్ళు మాత్రం మిక్సీలో ప్యూరీ లాగా చేయండి, ఖచ్చితంగా కుక్ చేసి ప్యూరీ చేసుకోండి, మిక్సీ పట్టండి. అప్పుడు ఈ విధంగా మనకి ఉగ్గు వచ్చేసి 70% కుక్ అయ్యింది అన్న టైంకి ఇంకా క్యారెట్ ప్యూరీ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు క్యారెట్ ప్యూరీ, బీట్రూట్ ప్యూరీ, స్వీట్ పొటాటో ప్యూరీ లేదంటే ఆలు, సో ఈ విధంగానే కుక్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇచ్చేసేయండి. ఇది హెవీ ఫుడ్ అయిపోతుంది. సో 9 ఆర్ 10 మంత్స్ నుంచి ఇచ్చేయచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, మంత్స్ తక్కువ ఉన్న బేబీస్కి ఏంటంటే కొంచెం గట్టిగా కుక్ చేయకండి. ఇక్కడ మీకు చిన్న బేబీస్ కూడా తెలవాలి కాబట్టి నేను ఇక్కడ చాలా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇంకా వాటర్ ఇవ్వన్నా కూడా వాళ్ళకి ఎనర్జీ ఉండదు, వాటర్ తింటున్న ఫీలే ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలు ఇవ్వండి. ఇంకొంచెం మా బాబు ఏజ్ ఉన్నప్పుడైతే ఇంకొంచెం గట్టిగా ఇచ్చినా నో ప్రాబ్లం, ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఇంకా చక్కగా నేను మా బాబుకి ఇంకా తినిపించేస్తున్నాను. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కటి బాగుంటుందండి. ఇప్పుడు నేను చేసేవన్నీ కూడా మా బాబుకి పెట్టి మీకు చూపిస్తున్నాను, ఏ పిల్లలైనా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈజీ మెథడ్, అలాగే మనకి చాలా ప్రోటీన్స్ ఉన్నవి, అలాగే మనకి హెల్దీ రెసిపీస్ అన్నట్టు. సో ఏ మంత్కి ఎలా చేయాలో నేను ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, సో అది ఫాలో అయ్యి చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి 11th మంత్ నుంచి ఇవ్వచ్చండి ఈ కాంబినేషన్ మాత్రం. సో యాజ్ ఇట్ ఈజ్ ఉగ్గు నేను ఎలా చేస్తున్నానో, ఎలా కుక్ చేస్తున్నానో మీకు షేర్ చేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే ఉగ్గు ఇంకా క్లియర్గా మాకు ఎలా పట్టాలి, మిక్సీ పట్టాలి, ఎంత మెజర్మెంట్తో వేయాలి అక్కడ చెప్పండి అంటే నేను పైన ఐకార్డ్లో నన్న కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తానండి, ఆల్రెడీ చేశాను. ఇక్కడికే వీడియో చాలా లెందీగా అయిపోయింది, అందుకే నేను క్లియర్గా చూపించలేదు. సో ఒక్కసారి ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి, అందులో నేను క్లియర్గా నేను చెప్పాను ఎలా అంటే ఎంత పట్టాలి, ఏ విధంగా పట్టాలనేసి, ఓకేనా. సో ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా ఉగ్గు కుక్ అయిపోయిన తర్వాతకి సో చక్కగా ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్ అండి. 11th మంత్ అంటే ఆల్మోస్ట్ బేబీ పెద్దగా అయిపోతున్నట్టే కదా, కొంచెం వాళ్ళ స్టమక్ కూడా పెద్దగా ఉంటుంది అండ్ మంచిగా డైజెషన్ అవుతుంది కాబట్టి ఇది 11th మంత్లో ఇచ్చేయమని చెప్తున్నాను. సో ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాతకి
బౌల్లో డిష్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏ కాంబినేషన్ వేసానంటే, మనము ఇంట్లో పప్పు చారు చేసుకుంటాం, టొమాటో చారు, లేదు అంటే ఎగ్ కర్రీ, ఏదో ఒక కర్రీ చేసుకుంటాం కదా. సో కొంచెం స్పైసీ తక్కువ వేయండి. మీరు స్పైసీ చాలా బేబీకి ఇవ్వాలంటే తక్కువ వేయండి, లేదంటే సపరేట్గా చెయ్యండి. సో మేము స్పైసీ చాలా తక్కువ తింటాం. ఇక్కడ నేను పప్పు చేశాను. సో ఉగ్గులో నేను ఇంకా కర్రీస్ యాడ్ చేస్తున్నాను. అన్నట్టు బేబీకి నార్మల్ ఫుడ్ అలవాటు చేయాలి. సో ఇంకా 11 మంత్స్ పడినాయంటే బేబీకి ఆల్మోస్ట్ కిచ్చుడి అలాంటివి ఇచ్చేస్తుంటాము. వాళ్ళకి కొంచెం ఉప్పు కారం కూడా అలవాటు చెయ్యాలి కాబట్టి. సో ఇది పర్ఫెక్ట్ 11th మంత్లో ఇవ్వచ్చు. ఇలా ఎనీ కర్రీ కాంబినేషన్, ఉగ్గులో ఎనీ కర్రీ కాంబినేషన్, పప్పు చారు, మనం ఇంట్లో ఏది కొంచెం స్పైసీగా తక్కువ ఉండాలండి. అప్పుడే వాళ్ళకి పెద్ద పెద్దగా కారం పెట్టగానే అండ్ పచ్చిమిర్చి అస్సలు ఇవ్వద్దు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి 11th మంత్లో వచ్చేసి ఏంటంటే 2 టైమ్స్ ఇవ్వచ్చాడు ఉగ్గు. సో తక్కువ క్వాంటిటీ తోటి ఆఫ్టర్నూన్ ఇవ్వండి, నైట్ ఇవ్వండి ఖచ్చితంగా. 10th మంత్లో వచ్చేసి ఆఫ్టర్నూన్ 10, 11, 12 ఇంకా 10 మంత్స్ అయిపోయాయి అంటే 2 టైమ్స్ ఇవ్వండి తక్కువ క్వాంటిటీ తోటి. హ్యాపీగా ఇవ్వచ్చండి 2 టైమ్స్ ఉగ్గు. ఓకేనా? సో ఓన్లీ 9 మంత్స్ వరకే చూసుకుంటూ ఇవ్వండి. 7th మంత్లో 1/2 స్పూను, 8th మంత్లో ఫుల్ స్పూను, 9th మంత్లో 1/2 స్పూను, 10th మంత్లో 2 టైమ్స్ ఇవ్వచ్చు. అంటే 2 టైమ్స్ మీన్స్ 2 స్పూన్స్ ఇవ్వచ్చు, 11th మంత్లో 2 స్పూన్స్ ఇవ్వచ్చు. అంటే ఇచ్చినప్పుడల్లా 2 స్పూన్స్ ఆ విధంగా. ఓకే. సో నెక్స్ట్ లాస్ట్ రెసిపీ వచ్చేసి 11 మంత్స్, 12 మంత్స్, ఇంకా ఎబో మంత్స్ వరకు ఇవ్వచ్చు అండి. ఇంకా చక్కగా డైజెషన్ అవి ఏ ప్రాబ్లం లేకుండా 10th మంత్ నుంచి కూడా ఇవ్వచ్చు. 10 మంత్స్ ఎండింగ్ నుంచి ఇవ్వచ్చు ఎగ్ కాంబినేషన్. సో మీ బేబీ అప్పుడు 10, 11, 12 అయితే ఎల్లో ఖచ్చితంగా ఇవ్వాలండి. ఎదుగుతున్న బేబీస్కి ఏంటి ఫ్యాట్ కంటెంట్ చాలా ఇంపార్టెంట్, ఎల్లో తినొద్దు అని చెప్తారు బేబీస్కి. అలాగే కిడ్స్కి పెట్టాల్సిందే ఎల్లో. మనలాంటి ఉమెన్స్ మాత్రం ఎల్లో తినొద్దు, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. వాళ్ళకి ఫ్యాట్ కూడా డెవలప్ చేయాలి, మనం ఫ్యాట్ తగ్గించుకోవాలి. పిల్లలు ఖచ్చితంగా ఎల్లో పెట్టాలి. సో 10, 11, 12 ఎల్లో ఇవ్వండి, ఫుల్ ఇచ్చేసేయండి. ఉగ్గు ఉడికినాక ఈ విధంగా పైన గిల్ల వేసి ఇవ్వండి. చాలా బాగా తింటారు, హై ప్రోటీన్, వెరీ 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 హెవీ ఫుడ్ అయిపోతుంది వాళ్ళకి. సో చాలా స్టమక్ కూడా ఫుల్ అవుతుంది, నో ప్రాబ్లం, ఎల్లోనే ఇవ్వండి. సో 12 మంత్స్ కంప్లీట్ అయినాక తురుముకోండి, డైరెక్ట్గా మొత్తం తురుముకొని అయినా ఎగ్ ఫుల్ ఎగ్ కూడా ఇవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నేను 7 రెసిపీస్ మీతో షేర్ చేసుకున్నాను. అలాగే ఇంకా ఎక్స్ట్రా కూడా మీకు చెప్పాను ఎలా చేసుకోవచ్చు అనేసి. ఇలా ట్రై చేసి ఇవన్నీ పిల్లలు చక్కగా తింటారు అండ్ హ్యాపీగా తింటారు. ఓకేనా? సో ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలో కామెంట్.